హాయ్ గైస్ వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ సో మరికొన్ని అప్డేట్స్ అయితే వచ్చేసాము హాయ్ ప్రశాంత్ ఎలా ఉన్నారు యా గుడ్ సో ప్రస్తుతం బిగ్ బాస్ అయితే స్టార్ట్ అయిపోయింది సో వన్ వీక్ అవ్వబోతుంది ఇప్పుడు మళ్ళీ ఎలిమినేషన్ కూడా రాబోతుంది సాటర్డే ప్రస్తుతం ఎలా ఉంది బిగ్ బాస్ ప్రజెంట్ అయితే నామినేషన్ రౌండ్ అయితే నడుస్తుంది సో ఆల్రెడీ మనకి ఎయిట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఎంతో కాలం నుంచి అయితే మన తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే చాలా అయితే వెయిట్ చేస్తారు అయితే రానే వచ్చేసింది అయితే నాలుగు ఎపిసోడ్లు అయితే అయిపోయాయి ఇందులో కూడా అంటే కొద్దిగా ఫస్ట్ రెండు ఎపిసోడ్లు అయితే చాలా డల్ గా అనిపించింది ఇంకా గత రెండు ఎపిసోడ్ల నుంచి కంపేర్ చేసుకుంటే కనుక కొంచెం లేస్తుంది ఎవరైతే సోనియా అనే అమ్మాయి ఉందో సో ఆ సోనియా అనే అమ్మాయితో కొంచెం ఆ గొడవ క్రియేట్ అవ్వడం కానివ్వండి కొంచెం గొడవ లేవడం కానివ్వండి దాంతో అయితే కొంచెం అయితే మెడల్ ఇవ్వడం అయితే జరుగుతుంది చాలా బాగా నడుస్తుంది అండ్ దాంతో పాటు ఇంకా మెయిన్ మన శేఖర్ భాష అవును శేఖర్ భాష అసలు అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ శేఖర్ భాష అయితే రావడం అయితే జరిగింది సో శేఖర్ భాష వల్ల కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే నడుస్తుంది సో తన వల్ల కూడా మంచిగానే క్రియేటివ్ గా వెళ్తుంది తన వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి వే ఆఫ్ ప్లేయింగ్ కానివ్వండి అండ్ కొంచెం తను కూడా అందరితో గొడవ పడ్డము ఇలాంటివి కూడా జరుగుతున్నాయి సో చూడాలి ముందు ముందు ఎలా ఉంటుంది అయితే నాకు ఒక డౌట్ ప్రశాంత్ నార్మల్ గా శేఖర్ బాషే ఇవన్నీ ప్లాన్గానే చేశాడంటారా ఈ వరుణ్ ఇతను హీరో విషయంలో ఎంటర్ అయ్యేసి అంత రచ్చనంబోలా చేసేసి అసలు ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు అక్కడ ఇన్వాల్వ్ అవడానికి రీజన్ ఇదే అనుకుంటారా బిగ్ బాస్కి వెళ్ళడం సో మేబీ అంటే మరీ బిగ్ బాస్ కోసం అనే కాదు ఒక టాక్ ఏంటి తెలుసా ఇప్పుడు స్వయంగా శేఖర్ బాషా అనే ఏం చెప్తున్నాడు అని అంటే తనకు ఆల్రెడీ సెవెన్లో కూడా ఛాన్స్ వచ్చింది అని అంట కానీ సెవెన్లో వెళ్ళలేదు బట్ ఎయిట్లో అయితే ఇంత మంచి ఇప్పుడు ఫేమ్లో ఉన్నాడు అదేవిధంగా బిగ్ బాస్ కూడా తననైతే వదులుకోదలుచుకోలేదు సో కాబట్టి మేబీ తనైతే కూడా అంటే గెలిచే అవకాశం కూడా ఉంది అని అంటున్నారు శేఖర్ భాష అవకాశం కూడా ఉందని చాలా మంది అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ లావణ్య కేసులో రాసరు కేసులో గత రెండు మూడు నెలల నుంచి ఎంత హై క్రియేట్ చేశాడో చూసాము అంత ట్రెండింగ్ లో ఉన్న పర్సన్ మరి ఎలా ఉంటుంది ఏంటి అని అయితే చూడాలి అదే విధంగా మెయిన్ ఇప్పుడు మణికంఠ ఇమోషనల్ డ్రామా చేస్తున్నాడు మణికంఠ అయితే ఒక టాక్ ఉంది దానికి ఏమంటారు సో అదే ఇప్పుడు ఒక మనకు మనం మెయిన్ ఏంటంటే మణికంఠ గురించి మాట్లాడుకుంటే కనుక బిగ్ బాస్ సెవెన్ గురించి బిగ్ బాస్ సెవెన్లో పల్లవి ప్రశాంత్ కొన్ని చోట్ల అయితే నేను రైతు బిడ్డను రైతు బిడ్డని అని ఇట్లా ఎలా అయితే సెంటిమెంటల్గా క్రియేషన్ ఎమోషనల్గా కొన్ని వర్డ్స్ అయితే వాడాడో ఇందులో మణికంఠ గురించి మాట్లాడుకుంటే కనుక స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ నుండి ఏడుస్తూనే ఉన్నాడు ఏడుస్తూనే ఉన్నాడు అంటే ఇంకా బి ఇప్పుడు మనము ఫోర్త్లో చూసుకుంటే కనుక చాలా ఏడ్చాడు అంటే అతను ఏడవడంలో అది డ్రామా అని మనం అనడంలో చాలా పెద్ద తప్పు ౌండ్ అతని పాస్ట్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఎలిమినేషన్ ఇప్పుడు నామినేషన్ రౌండ్ అయితే అందులో చాలా మంది అన్నారు నీ పాస్ట్ ఈ పాస్ట్ తీసుకురావద్దు పాస్ట్ తీసుకురావద్దు పాస్ట్ తీసుకురాకుండా గేమ్ 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 వైజ్ బిగ్ బాస్ ని బిగ్ బాస్ వైజ్ గా చూడు ఇక్కడ నువ్వేంటో నిరూపించుకొని ప్రతిది దానికి నేను ఫ్యామిలీని వదులుకున్నాను అది వదులుకున్నాను ఇక్కడ చెప్పింది కదా నేను చెప్పేసి అది గేమ్ అంటే అతను అంటున్నారు కానీ ఇక్కడ ఏం క్రియేట్ అని అంటే ఎక్కువ అతను ఎమోషనల్ గా ఎమోషనల్ గానే ఫీల్ అవుతున్నాడు సో కాబట్టి అది చాలా తగ్గించుకుంటే బెస్ట్ అండ్ ఏడవడం మెయిన్ ఎందుకంటే అసలు చిన్న దానికి కూడా ఇంకా దాన్ని ఏడవడం కూడా ఒక వన్ మినిట్ టూ మినిట్స్ దాన్ని కంప్లీట్ చేస్తే ఏం కాదు బట్ ఆ సీజన్ మొత్తం ఏడుస్తూనే ఉంటే మరీ ఓవర్గా అయిపోతుంది ఆ ఎమోషనల్ కూడా అసలు అంటే ఎట్లా అంటే మరి బోరింగ్ అయిపోతుంది ఆ బోరింగ్ అనేది అతని వైపు కెమెరాలు అంటే అతని వైపు కెమెరాలు ఫోకస్ గా వెళ్తున్నాయి బట్ ఈ ఇది కాకుండా నువ్వు అయితే గొడవ పడదు లేదంటే మంచి ఆ గేమ్ లో నీకంటూ ఒక క్రియేటివ్గా ఆడు మంచిగా తెచ్చుకోగాని ఇదంతా చేయడం అడిగితే కరెక్ట్ కాదు ప్రశాంత్ కొందరికి కొన్ని చేంజ్ చేయడం నీకు ఎలాగైతే నవ్వే అలవాటు ఉందో ఏడ్చే అలవాటు ఉంది అనుకుంటా యా బట్ అంటే ఏడ్చే అలవాటు ఉంది అని నీకు నవ్వు అలవాటు ఉందని అంటే మనం అందరితో నవ్వుతూ ఉండాలి నవ్విస్తూ ఉండాలి అందులో మనం ఉండాలని అని బట్ ఓకే పార్ట్ ఆఫ్ ఇది ఒకటి మనం పక్కన పెడతాం కనుక బిగ్ బాస్ సో నాకు ఒక క్వశ్చన్ ఉంది ఏంటి అంటే ఇప్పుడు రాగానే ఎంటర్ అవగానే ఫస్ట్ వీక్ తర్వాత ఎలిమినేషన్స్ మండే రోజే పట్టేస్తారు సాటర్డే సండే వాళ్ళు ఎంటర్ అయ్యారు సో ఫస్ట్ డే శత్రుత్వాలన్నీ స్టార్ట్ అయిపోతాయి నామినేషన్స్ తర్వాత నుంచి మరి ఇప్పుడు ఎలా ఉంది శత్రుత్వాలు క్రియేట్ అయ్యాయా చాలా ఇప్పుడు మన బేబక్క ఎందుకు శత్రుత్వం చాలా పెరిగింది అని అంటే పప్పు కోసం చాలా మంది పప్పు వండలేదు పప్పు కుక్కర్ అంటే కుక్కర్ సరిగ్గా మేము పెట్టలేదు కుక్కర్ సరిగా పెట్టలేదు తను ఒక చిన్న మిస్టేక్ చేసింది కావచ్చు తను కావాలని అయితే ఏం చేయలేదని అయితే అర్థమైపోతుంది దానికి ఎంతో మంది అంటే అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ చాలా మంది దానికి ఒక్క అంటే ఒక్కరు క్రియ రేజ్ అయ్యారు అని చెప్పేసి దాంతోపాటు తను రేజ్ అయ్యారు కానీ అంటే విష్ణుప్రియ సో విష్ణుప్రియ ఏమన్నది అని అంటే దాన్ని అంతగా సీరియస్ గా తీసుకుని అవసరం లేదు ఎవరు కూడా కావాలని చేయరు అని అయితే ఇట్లా మాట్లాడడం అయితే జరిగింది సో తను కూడా పర్లేదు తను కూడా బానే ఆడుతుంది తను కూడా క్రియేట్ చేస్తుంది తను కూడా మంచినే సపోర్టివ్ గా ఉంది సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇంకా టూ డేస్ సాటర్డే రాబోతుంది ఇంకా డే ఉంది ఫ్రైడే సో మరి ఇప్పుడు ఈసారి ఫస్ట్ ఎలిమినేషన్ మనకి సో ఎవరు ఇంచుమించు ఒక త్రీ ఫోర్ మెంబర్స్ అయితే ఆప్షన్ గా ఉంటారు కదా వీళ్ళెళ్ళచ్చు వీళ్ళెళ్ళొచ్చు వీళ్ళెళ్ళొచ్చు అన్నట్టు అనుకుంటున్నారు ఈసారి ఎలిమినేషన్ సో ఎలిమినేషన్ గురించి మాట్లాడే ముందు ముందుగా మనకి ఇందులో స్క్రీన్ మీద ఎక్కువ ఎవరైతే కనిపిస్తున్నారంటే అభయ్ నిఖిల్ అండ్ అదేవిధంగా నైనిక నైనిక అయితే చాలా బాగా ఆడుతుంది సో నైనిక అండ్ అదేవిధంగా మనకి బేబక్క ఎక్కువ కనిపిస్తుంది అదేవిధంగా సోనియా అండ్ ప్రేరణ వీళ్ళ అంటే వీళ్ళు ఎక్కువ కనిపించగా సో చాలా మంది అయితే కనిపించడం లేదు సో అంటే స్క్రీన్ మీద ఏంటంటే చాలా వరకు కొందరు ఎక్కువ పార్టిసిపేట్ చేయడం లేదు అంటే ఇంకో ఇద్దరు ముగ్గురు ఎవరైతే ఉన్నారో క్యాండిడేట్స్ సో వాళ్ళు మేబీ ఈ ఫస్ట్ వీక్లోనే

తీసేయడం యా గా తను ఏడుస్తూ ఏడుస్తూ ఆ జుట్టును పట్టుకొని ఒకటేసారి అది తీసేయడం అయితే అది అసలు చాలా కామెడీ అంటే కామెడీ సీరియస్ రెండు ఉన్నాయి బట్ అంటే అది పక్కన పెడితే అతను అందులో అయితే అందులో కూడా నాకైతే అతని ఎమోషన్ అయితే కనిపించింది బట్ అది అప్పటి వరకు అది అసలు చాలా రియల్ అందరు ప్రతి ఒక్కరు రియల్ గా రియల్ అనుకున్నారు బట్ అది ఒకటేసారి సడన్ గా తీసేసేసరికి అది అర్థం అర్థమైపోయింది ప్రతి ఒక్కరు ఇంకా ఆడియన్స్ అందరు షాక్ అయిపోయారు అవును సో ఒక రకంగా చెప్పాలంటే ట్రాన్స్పరెంట్ గా ఉన్నాడనే చెప్పుకోవాలి కదా మనం యా అంటే తన ఏంటంటే తనకు అవ్వలేదు ఆ ఫ్రస్ట్రేషన్ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి ఏంటంటే ఒక అబ్బాయి అంటే ఇప్పుడు మనం నామ అంటే బిగ్ బాస్ కి వెళ్ళాక అమ్మాయి అబ్బాయి అని కాకుండా అందరు ఈక్వల్ కానీ అక్కడ మనం ఒక నార్మల్ గా నైన్ గురించి తీసుకుంటే కనుక ఒక గేమ్ పరంగా కానివ్వండి మాట్లాడే విధానం కానివ్వండి చేసే పనులు కానివ్వండి ఎంత బాగా స్ట్రాంగ్ గా ఉంది బట్ ఇక్కడ మణికంట అతనికి ఏం తక్కువ అతను ప్రతిది మాట్లాడే మాటలు కానీ కొంచెం మరీ డల్ గా చిన్న పిల్లల లాగా ఇట్లా చేయొద్దు అంటే తను ఆడుతున్నాడు ఆడడం అని లేదు బట్ ఇవన్నీ తగ్గించుకుంటే బెస్ట్ అంటే ఎక్కువ లాగ్ చేయ ఇప్పుడు ఒక చిన్న గొడవ అయినా కానీ ఆ గొడవ అనేది ఎక్కువ చేయకుండా తగ్గిస్తే బెటర్ ప్రశాంత్ విషయానికి వస్తే ఎవరు టాప్ లో ఉన్నారు ప్రెసెంట్ అయితే సో ఓటింగ్ విషయం చూసుకుంటే కనుక ఎక్కువ విష్ణుప్రియనే ఎక్కువ కనిపిస్తుంది అండ్ విష్ణుప్రియ తర్వాత మెయిన్ పిస్ట్ ఏంటంటే నేనైతే నాగమణి గంటే అంటే ప్రతి ఒక్కరు ఎక్కువ రోజులు ఉన్నాడు అతను చేసే ఎమోషన్ కి ఎక్కువ రోజులు ఉన్నాడు అనుకున్నాం ఇంత పల్లవి ప్రశాంత్ కూడా అలానే అనుకున్నాం సీజన్ సెవెన్ లో బట్ పల్లవి ప్రశాంత్ అయితే ఉన్నాడు అండ్ ఇందులో మనం మాట్లాడుకుంటే కనుక సో మెయిన్ ఇక్కడ అయితే నాగమణి గంట అయితే ఉన్నట్లయితే కనిపిస్తుంది సో నాగమణి గంట అదే విధంగా విష్ణు అయితే ఉన్నారు దాని తర్వాత శేఖర్ పాషా కూడా ఉన్నాడు శేఖర్ పాషా కూడా మధ్యలోనే ఇట్లా లేస్తాడేమో అనిపిస్తుంది సో ఈ ఫోర్ డేస్ లో నువ్వు బాగా ఫాలో కాబట్టి ఎవరు నాకైతే ఫేవరెట్ అయితే ప్రస్తుతానికి అయితే నైనిక బాగా అనిపిస్తుంది నాకు కూడా అంతే బాగా ఆడుతుంది అంటే నైనిక తను చాలా ఒక అమ్మాయి అయినప్పటికీ చాలా బాగా ట్రై చేస్తుంది అందరు ఇలానే ట్రై చేస్తే ఇంకా బిగ్ బాస్ ఎయిట్ ఏడుగు వెళ్ళిపోతుంది చెప్పొచ్చు సో మళ్ళీ నెక్స్ట్ రేపు అయితే ఇంకా కొన్ని అప్డేట్స్ తో మేము ముందుకు వస్తాము అప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ బిగ్ బాస్ రివ్యూస్ ని కూడా ఫాలో అవ్వండి అండ్ మీకు ఏమైనా నచ్చినట్లయితే కామెంట్ కూడా చేయండి మేము దానికి రిప్లై ఇస్తాం థ్యాంక్